సినీ రంగానికి గీతాన్ని ఆలపించినటువంటి నెల్లూరు వాసి బాలసుబ్రహ్మణ్యం గారి మృతికి ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ శ్రద్ధాంజలి నివాళి అర్పించడం జరిగింది. అయితే వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా త్యాగరాజు యొక్క కీర్తనలు పాడుకుంటూ వారి తండ్రి గారు అదే విధంగా బాలసుబ్రహ్మణ్యం గారు చిన్ననాటి నుంచి నెల్లూరు టౌన్ హాల్లో నుంచి పాటలు పాడుతూ ఈరోజు 16 భాషల్లో 40,000 పాటలు పాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు మృతి అనేది ఈరోజు సినీ ప్రపంచానికి యావత్ ప్రపంచానికి సంగీత ప్రేమికులందరికీ కూడా ఈరోజు మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒకటి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ డిమాండ్ ఏంటి అంటే ఏదైతే ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అనేది ఏదైతే ఉందో 1996లో ప్రారంభించారు, మొదటిగా అక్కిరెడ్డి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, 2016లో రజనీకాంత్ దాకా ఆ అవార్డ్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్స్. అదేవిధంగా ఎస్పీ బాలు నేషనల్ అవార్డ్స్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి గౌరవం ఇవ్వాలని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్స్లో సెలెక్ట్ చేసిన వారికి 5 లక్షలు అదేవిధంగా వాళ్ళకి గౌరవంగా సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎస్పీ బాలు నేషనల్ అవార్డును కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క గౌరవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి అందివ్వాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు ప్రధాన వీధుల్లో ఎక్కడైతే అవకాశం ఉంటుందో కార్పొరేషన్ కమిషనర్ గారు, అదేవిధంగా ప్రభుత్వం, అదేవిధంగా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా సహకరించి మంచి విగ్రహాన్ని ఎస్పీ బాలుగారి విగ్రహాన్ని నెల్లూరు పురవీధుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున వేడుకుంటున్నాం, విన్నవించుకుంటున్నాం. ఏదైతే ఎస్పీ బాలుగారు ఈరోజు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ఏదైతే ఒక మనిషికి పుట్టిన తర్వాత రకరకాలుగా పేర్లు వస్తూ ఉంటాయి, అది రావాలి అంటే యశస్విని అనేటటువంటి అమ్మవారి ఆశీర్వాదం మెండుగా ఉండాలి. అలాంటి ఆశీర్వాదాన్ని అందుకొని ఆ యొక్క శివుడి దీవెనలతో ఈరోజు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకున్నారు. ఈరోజు ఆయన మన కళ్ళ ముందర లేకపోయినా ఆయన గీతాలు ఆయన పాటలు ఎప్పుడు మన మదిలో స్మృతిస్తూనే ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై హింద్.